Good afternoon, my children. గతంలో ఉత్తరార్ష భాస్తం గురించి పద్యాల గురించి చెప్పుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి పద్యాలు నాలుగు పద్యాలు, మొదటి నాలుగు పద్యాలు చదువుకోమని చెప్పడం జరిగింది. అవి ఒక్కో పద్యం రాస్తే మూడు పద్యాలు ఇస్తారు, ఒక పద్యం రాస్తే ఆరు మార్కులు అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ బిట్లో సంబంధించి రామ విగ్రహం ధర్మ గాన పరీక్ష పద్య భాగంలో క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చాలా ఈజీగా ఉంటాయి. ఆ స్టోరీ మొత్తం మీరు చదువుకున్నారు ఆల్రెడీ. ఈరోజు ఆ రామో విగ్రహం ధర్మం సంబంధించి సందర్భాలు అనేవి ఈరోజు మనం చెప్పుకుందాము. ఇక్కడ రామో విగ్రహం ధర్మ విగ్రహవాన్ ధర్మ అంటే రాముని యొక్క గొప్పతనాన్ని ధర్మాన్ని గురించి ఈ పాఠ్యాంశంలో తెలియచేయడం జరిగింది. ఇక్కడ మనం ఆ పాఠ్యాంశంలో ఇక్కడ రామో విగ్రహం ధర్మ తీసుకున్నట్లయితే వాటిలో ఫస్ట్ సందర్భం తీసుకున్నట్లయితే పూర్వం దత్తవరం దేవి వరమేన మయాచేత్. ఇక్కడ దత్తవరం దేవి వరమేన మయాచేత్ అన్నాడు. ఈ రెండు వరాలను ఎవరు కోరుకున్నారు? పూర్వము కైకేయి కోరుకుంది. ఎందుకు కోరుకుంది? అది ఏమని కోరుకుంది? శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలని, అదేవిధంగా భరతునికి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి కైకేయి దశరథుణ్ణి 2 వరాలు కోరుకోవడం జరిగింది. పూర్వమే అంతకుముందే 2 వరాలు కోరుకోవడం జరిగింది. అయితే దశరథ మహారాజు పట్టాభిషేకం చేయాలనుకుంటాడు ఆ సందర్భంలో కైకేయి ఈ విషయాన్ని తీసి ఆ యొక్క దశరథ మహారాజు దృష్టికి తీసుకొని వస్తుంది. ఆ తీసుకొని వచ్చినప్పుడు మరి దశరథుడు చాలా చింతిస్తాడు. మరి ధర్మాన్ని పాటించాలి కాబట్టి, వరాలు కాబట్టి, ఇచ్చిన మాట జవదాటడు కాబట్టి దశరథుడు ఆ మాట ప్రకారం శ్రీరాముణ్ణి అడవుల పాలు చేస్తాడు. ఈ సందర్భం అక్కడ చెప్పబడింది అన్నమాట. పూర్వం దత్తవరం దేవి వరమేన మయాచేది. కౌశల్య దశరథుని యొక్క కుమారుడు రాముడు. అయితే ఇక్కడ కైకేయి 3వ భార్య. ఈ 3వ భార్య అయినటువంటి కైకేయి ఇక్కడ దత్తవరం ఇక్కడ దశరథ మహారాజుని వరమేన మయాచ వరాలు కోరుకుంది. ఎవరు? దేవి కైకేయి. ఎన్ని వరాలు కోరుకుంది? 2 వరాలు కోరుకుంది. ఏంటి ఆ వరాలంటే, ఒకటి అరణ్యవాసానికి వెళ్ళడం, 2వది భరతునికి పట్టాభిషేకం చేయడం. దీంట్లో కవిపత్యం తీసుకున్నట్లయితే ఇదం వాక్యం రామో విగ్రహం ధర్మ పాఠాత్ స్వీకృత. ఇక్కడ గ్రంథం ఏది అంటే రామాయణం. 7 కాండలతో కూడిన దాన్ని శ్రీమద్ రామాయణం అంటారు, 6 కాండలతో కూడిన దాన్ని రామాయణం అని చెప్పేసి అంటారు. ఈ రామాయణం అనే గ్రంథం నుండి రామో విగ్రహం ధర్మ అనే పాఠాన్ని స్వీకరించడం జరిగింది. మరి ఈ రామాయణాన్ని రచించింది ఎవరయ్యా అంటే కవి వాల్మీకి. ఎవరండి? కవి వాల్మీకి. ఆ వాల్మీకి రచించినటువంటి గ్రంథం ఏదే అంటే రామాయణం. కాబట్టి కవిపత్యం ఇది. సందర్భం ఎవరు ఎవరితో అన్నారు? ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది సందర్భం. సందర్భం ఎవరు ఎవరితో అన్నారు అంటే దేవర్షి నారదుడు వాల్మీకితో అన్నాడు. ఫస్ట్ వాల్మీకి నారదుని దగ్గరికి వెళ్ళి అతి గొప్ప నీతిమంతుడు, ప్రపంచంలో ధర్మాన్ని పాటించేటువంటి, నియమ నిబంధనలు పాటించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఈ విధంగా దేవర్షి నారదుడు ఉన్నాడు. దశరథుడికి కౌసల్యకు జన్మించినటువంటి శ్రీరాముడు ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి స్టోరీ మొత్తాన్ని కూడా వివరిస్తాడు.
ఆ వివరించినటువంటి విషయాలన్నీ కూడా రామాయణం అనే గ్రంథంలో వాల్మీకి రాస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరితో అన్నారు? దేవర్షి నారదుడు వాల్మీకితో ఏవం అవదత్ పలికిన సందర్భంలోనిది. భావమేంది? కైకేయి దశరథం పూర్వం దత్తవరం అయాచత్. మయాచత్ అన్న అయాచత్ అన్న ఒకటే, వరమేన అయాచత్, వరమేన మయాచత్. అంటే కైకేయి దశరథం పూర్వం దత్తవరం, దత్తవరుణ్ణి ఆ యొక్క దశరథుణ్ణి వరాలను కోరుకుంది పూర్వమే. ఎవరు అంటే కైకేయి. పూర్వం దత్తవరం దేవి వరమేణ మయాచత్. పైన ఉన్నదే కింద రాయండి. రాసేసి పూర్వం దత్తవరం వరమేణ మయాచత్ అయాచత్, దత్తవరం అయాచత్ అని రాసి ఎవరెవరితో అన్నారనేది కైకేయి దశరథుని కోరింది. కైకేయి దశరథుని కోరింది. సందర్భంలో మాత్రం ఎవరెవరితో అన్నారు వస్తుంది. ఎవరు ఎవరిని వరాలు కోరుకున్నారు అనేది భావంలో వస్తుంది. కాబట్టి పూర్వం దత్తవరం దేవి వరమేన మయాచత్. కైపత్యం మళ్ళొకసారి చెప్పండి. గ్రంథం రామాయణం, కవి వాల్మీకి, పాఠం ఇదం వాక్యం. ఈ వాక్యం ఎక్కడి నుంచి స్వీకరించబడింది? రామో విగ్రహాన్ ధర్మ పాఠా స్వీకృత. ఇది సందర్భం. అర్థమైందండి? పూర్వం దత్తవరం దేవి వరమేణ మయాచత్. పూర్వము దత్తవరుణ్ణి, ఆ దశరథ మహారాజుని రెండు వరాలు కోరుకుంది, వరాలను కోరుకుంది. ఎవరు అంటే కైకేయి అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ రెండవ సందర్భంలో తీసుకున్నట్లయితే నియుజ్యమానో రాజ్యాయ నైచంద్ రాజ్య మహాబలహ. రెండో సందర్భంలో నియుజ్యమాన రాజ్యాయ నైచంద్ రాజ్య మహాబలహ. ఎప్పుడైతే రెండు వరాలను కోరుకుందో ఆ రెండు వరాల ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తాడు. ఆ తర్వాత దశరథ మహారాజు బెంగతోని అనారోగ్యంతో చనిపోతాడు. అంత్యక్రియలు నిర్వర్తించిన తర్వాత భరతుడు ఇక్కడ శ్రీరాముడి దగ్గరికి వచ్చేసి మరి ఆయనకు విషయం చెప్తాడు. చెప్పి రాజ్యాన్ని పాలించమన్నప్పుడు రాజ్యాన్ని పాలించడానికి అంగీకరించాడు. అప్పుడు భరతుడు నందిగ్రామంలో ఈ యొక్క శ్రీరాముని యొక్క పాదుకలు పెట్టుకుని రాజ్యాన్ని పాలిస్తాడు. నియుజ్యమానో రాజ్యాయ నైచంద్ రాజ్యం మహాబలహ. మహాబలహ అంటే ఇక్కడ ఎవరు అంటే భరతుడు. ఈ భరతుడికి నియమించబడినటువంటి రాజ్యానికి, రాజ్యాన్ని పాలించడానికి నైచంద్ రాజ్యం ఆ రాజ్యాన్ని పాలించడానికి ఇష్టపడలేదు. ఎవరు అంటే మహాబలహ. మహాబలుడు అంటే ఇక్కడ ఎవరు? భరతుడు. ఆ నియమించబడినటువంటి రాజ్యానికి పాలనకు ఇష్టపడలేదు మహాబలుడు అనేది రెండవ సందర్భం. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ సందర్భంలో పైన ఉన్న కవిపరిచయమే కింద వస్తుంది, పైన ఉన్నటువంటి సందర్భమే ఆ మూడు సందర్భాల్లో వస్తాయి, కవిపరిచయం కూడా మూడు సందర్భాల్లో వస్తాయి. ఓన్లీ భావం మాత్రమే మారుతుందనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకోవాలి. ఇక్కడ భావాన్ని తీసుకున్నట్లయితే రాజ్యాయ నియుజ్యమాన, రాజ్యానికి నియమించబడినటువంటి మహాబలుడు భరతుడు రాజ్యంన ఏచ్చేది పాలనకు ఇష్టపడలేదు అనే భావం మాత్రం రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనం నియుజ్యమానో, నియుజ్యమానో మానహ రాజ్యాయ నా ఏచ్చత్, నైచంద్ రాజ్యం నా ఏచ్చత్ అంటే ఇష్టపడలేదు. అంటే పైన ఉన్నటువంటి నియుజ్యమానో రాజ్యాయ అనేది పెట్టేసి
ఎవరు అన్నప్పుడు మహాబల భరత అనే విషయాన్ని మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ పూర్వం దత్తవరం దేవివరమైన మాయ చేతిలో భావంలో ఎవరు రెండు వరాలు కోరుకున్నారన్నప్పుడు కైకేయి దశరథుణ్ణి, రెండో సందర్భంలో ఎవరు రాజ్యం చేయడానికి ఇష్టపడలేదన్నప్పుడు భరత మహాబల భరత రాజ్యాన్ని చేయడానికి ఇష్టపడలేదు అనేది రెండవ సందర్భం. కైపత్యం అనేది సేమ్ ఉంటుంది, సందర్భం అనేది సేమ్ ఉంటుంది, భావం అనేది పైన ఉన్నదే రాయండి కానీ ఎవరి మధ్య ఎవరు ఆ పదాన్ని అన్నారు పూర్వం దత్తవరం దేవి, దత్తవర దేవి అంటే ఎవరు, ఇక్కడ దానం చేసిన వ్యక్తి ఎవరు అనే పేర్లు రాయాలి. ఇక్కడ రాజ్యాన్ని ఇష్టపడలేదు అతని పేరెవరు అనేది మాత్రమే రాయాలి, మిగతాది సందర్భం యథావిధిగా కింద రాస్తే సరిపోతుంది. రాజ్యాయ నియుజ్యమాన మహాబల భరత అనేది రాస్తే సరిపోతుంది. రాజ్యం నా ఏచ్ఛత్, నా ఇచ్చంద రాజ్యం అన్నాడు కదా, నా ఇచ్చంద రాజ్యం, నా రాజ్యం నా ఏచ్ఛత్ అని రాస్తే సరిపోతుంది. నా ఇచ్చంద రాజ్యం అన్నా రాజ్యం నా ఏచ్ఛత్ అన్నా ఒకటే, రాజ్యాన్ని అతడు ఇష్టపడలేదు ఎవరంటే భరతుడు. అది రెండో సందర్భం. ఇక మూడో సందర్భం ఏంది అంటే రాక్షసాం నిహతాన్యసాన్ సహస్రాన్ని చతుర్దశ. ఇక్కడ రాక్షసాం రాక్షసుని ఇక్కడ తీసుకున్నట్లయితే ఆ యొక్క చిత్రకూటమునకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులు ఈ యొక్క రాక్షసుల యొక్క ఆగత్యాలు చూడలేక ఈ యొక్క శ్రీరాముణ్ణి ఆ యొక్క రాక్షసులను సంహరించమని వేడుకున్నప్పుడు ఆ 14,000 మంది రాక్షసులని ఈ శ్రీరాముడు అంతమొందిస్తాడు. కాబట్టి రాక్షసాం నిహతాన్యసాన్ రాక్షసాం నిహతాన్యసాన్ అంటే సంహరించాడు ఎంతమంది, సహస్రాని చతుర్దశ, సహస్రాన్ని 1,000 మందిని, 8,000 మందిని చతుర్దశ, 14,000 మంది రాక్షసుల్ని నిహతాన్యసాన్ చంపివేయడం జరిగింది, సంహరించడం జరిగింది. అర్థమైందండి. దీనికి సందర్భానికి సంబంధించేసి కవిపరిచయం సేమ్ ఉంటుంది, సందర్భం కూడా ఎవరెవరితో అన్నారు ఈ సందర్భాలన్నీ, దేవర్షి నారద వాల్మీకం ఏవం అవదత్ చెప్పడం జరిగింది. కవిపరిచయం సందర్భం సేమ్ వస్తాయి, భావం మాత్రం రాక్షసాన్యహతాన్యసాన్ సహస్రాన్ని చతుర్దశ. ఇక్కడ ఎవరు కోరుకున్నారంటే ఋషీణాం ప్రార్థనాం, ఋషులనే వాళ్ళు ప్రార్థన చేశారు ఎవరితోనే, శ్రీరామునితోనే. కాబట్టి ఋషీణాం ప్రార్థనాం రాక్షసాం నిహతాన్యసాన్ రాక్షసుల్ని సంహరించమని, ఎంతమంది అన్నప్పుడు చతుర్దశ 14,000 మంది రాక్షసులను, సహస్రాన్ని అంటే 1,000, చతుర్దశ అంటే 14,000 మంది రాక్షసుల్ని చంపమని చెప్పేసి వేడుకోవడం జరిగింది. ఈ మూడు సందర్భాలు మీకు స్టోరీలో వస్తాయి, ఇటు సందర్భాల్లో వస్తాయి, కవిపరిచయం అనేది సేమ్ ఎగ్జామ్లో స్టోరీలో వస్తుంది, సందర్భాల్లో వస్తాయి. సందర్భం స్టోరీలో ఎవరెవరితో అన్నారు వస్తుంది, ఏమని అడిగారని వస్తుంది, అప్పుడు సమాధానం నారదుడు వాల్మీకితో ఏం చెప్పాడనేది కూడా వస్తూ ఉంటుంది. ఆ సందర్భంలోనే ఇక్కడ సందర్భాలన్నింటిలో ఎవరెవరితో అన్నారన్నప్పుడు నారదుడు దేవర్షి నారదుడు వాల్మీకితోని ఏవం అవదత్ అనేది చెప్పవలసి ఉంటుంది. సందర్భాలు మాత్రం పైన ఉన్నదే రాసేసి ఫస్ట్ దాంట్లోనేమో కైకేయి దశరథుని కోరుకుంటుంది దత్తవరం దేవి వరమైన మాయా చేతిలో, రెండవదేమో రాజ్యాన్ని ఇష్టపడింది ఎవరే అంటే మహాబలైనటువంటి భరతుడు, మూడవదేమో ఎవరు కోరుకున్నారు రాక్షసుల్ని చంపమని అంటే ఇక్కడ ఋషీణాం ప్రార్థనాం, ఋషులు ప్రార్థన చేయడం ద్వారా ఆ రాక్షసుని చంపివేశాడని తెలియజేయడం జరిగింది. ఇది మూడు సందర్భాలు.